చూస్తున్నాం. ఎందుకంటే నిన్ననే కర్నూలులో చూసాం ఆయన చేసిన ధర్మ పోరాటం. 4 ఏళ్ళు బీజేపీతో కుమ్మక్కై చేయాల్సిన మొత్తం దోపిడీ ఏదైతే ఉందో అంతా దోచేసుకొని సింగపూర్లో దాచేసుకొని ఇక బీజేపీ వల్ల తనకేం ఉపయోగం లేదని తెలుసుకొని, బీజేపీ వల్ల రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు రావని తెలుసుకొని ఈరోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు. మేము బీజేపీ మీద పోరాడుతున్నాము అని చెప్పి సిగ్గులేని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ధైర్యంగా ఎన్నికలకు వచ్చే దమ్మున్న నాయకుడు కాదు. పేరుకు మాత్రం చెప్తాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, నాకున్న అనుభవం ఎవరికీ లేదని. కానీ ఈరోజు బీజేపీతో కుమ్మక్కయ్యారు మీరంటే జగన్ గారు ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. గతంలో అదే మాట చెప్పారు, దాని మీద నిలబడ్డారు. కానీ ఈ రోజుటి వరకు చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడే తప్ప ఏ పార్టీతో పొత్తు లేకుండా నేను ఎన్నికలకు వస్తానని చెప్పుకునే ధైర్యం మాత్రం ఆయనకు లేదు. మీరే చూస్తే మొన్న ఏ విధంగా కాంగ్రెస్తో కుమ్మక్కై మరి కర్ణాటకలో రాహుల్ గాంధీని కౌగిలించుకొని ఆయనకి మద్దతు ఇవ్వడానికి తహతహలాడారో మనం స్పష్టంగా చూసాం. అండ్ మొన్న రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి వీళ్ళు ఓటేయటం, అలాగే సీఎం రమేష్ గారికి మరి పిఎస్సీ చైర్మన్గా పార్లమెంట్లో వాళ్ళు ఈయనకి ఓట్లు వేయటం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎలాంటి చెత్త పనులైనా చేస్తాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు అలాగే కేఈ కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్తో కలిసి కనుక మేము ఎన్నికలకు వెళితే బట్టలు ఉడదీసి మమ్మల్ని కొడతారు అని చెప్పి ఏదైతే ఆ సీనియర్ నాయకులు చెప్పారో అది ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కనుక కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్తే, ఏ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఎన్టీ రామారావు ఆ పార్టీని వెన్నుపోటుతో లాక్కొని ఈరోజు అదే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే ఎన్టీ రామారావు గారు 1997లో చంద్రబాబు నాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఆయన చేసే పనికిమాలిన పనులకి. సో అలాంటి సస్పెండ్ అయిన పార్టీలో ఉంటూ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయని ఆయనకు అర్థమవుతుందని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసి హేతుబద్ధంగా లేకుండా అప్పులు మనకి అలాగే ఆస్తులు టీఆర్ఎస్కి అంటే కేసీఆర్ పార్టీకి కేసీఆర్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈ పార్టీని శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పిన చంద్రబాబు నాయుడు అదే కాంగ్రెస్తో ఈరోజు పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర ప్రజలు కూడా శాశ్వతంగా చంద్రబాబు నాయుడిని బహిష్కరించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలకి హెచ్చరిస్తున్నాం, ఈయన అధికారం కోసం ఏ విధంగా ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా మహిళలకి రక్షణ కానీ వాళ్ళకి భరోసా కానీ వాళ్ళకు ఒక సపోర్ట్ కానీ లేకుండా ఈరోజు ఆడవాళ్ళు అర్ధరాత్రి కాదు కదా పట్ట పగళ్ళు కూడా బయట తిరగలేని పరిస్థితి తీసుకొచ్చిన ఈ మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొడితేనే మహిళలకి గౌరవం రక్షణ అలాగే మహిళా సాధికారత కూడా మనం సాధించుకునే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అండ్ ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 కోట్ల మహిళలకి రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకొని పుట్టకపోయినా తమ అక్క చెల్లెలుగా భావించి వారి కోసం ఎన్ని విధాలుగా ప్రతి ఒక్క ఇష్యూలో అండగా ఉంటూ ఫైట్ చేశారు. ఆ తర్వాత తాను అధికారంలోకి వస్తే ఆ అక్క చెల్లెళ్ళు బాగుంటాయి ఆ ఇళ్ళు బాగుంటాయన్న ఉద్దేశంతో నవరత్నాలలో ఏ విధంగా మహిళలకి 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాను అలాగే వడ్డీ లేని రుణాలు ఇస్తాను అలాగే ఏ అక్క చెల్లెలైతే డ్వాక్రా లోన్లు కట్టలేక ఈరోజు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి కొంతమంది అప్పో సొప్పో చేసి కడుతున్నారో వారి కష్టాన్ని తీరుస్తాను అలాగే వారికి శాశ్వత పరిష్కారాన్ని మద్య నిషేధం వల్ల ఇస్తాను అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అలాంటి ఒక మంచి పనులు చేసే బుద్ధి మాత్రం చంద్రబాబు నాయుడికి లేకపోవటం మన దురదృష్టకరం. ఎందుకంటే ఆడపిల్ల పుడితే 30,000 వేస్తానంటాడు కానీ ఆ 30,000 వేయాలి అంటే ఖజానాలో డబ్బు లేదంటాడు, కానీ యనమల రామకృష్ణుడికి మాత్రం పుచ్చిపోయిన పళ్ళ కోసం 3 లక్షలైనా ఇస్తాడు. ఈరోజు ఏదైతే వడ్డీ లేని రుణాలు 2 సంవత్సరాలుగా ఇవ్వకుండా మహిళల్ని బాధ పెడుతున్నారు అవి ఇవ్వమంటే డబ్బులు లేదంటాడు, అదే దేవినేని ఉమకి వాకింగ్ ట్రాక్ కోసం 7 కోట్ల రూపాయలు,
జాగింగ్ చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి. అలాగే ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయడానికి డబ్బు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మంత్రులకి స్పెషల్ ఫ్లైట్లలో ఫారెన్లు తిరగటానికి, అలాగే వాళ్ళ ఆఫీసులు ఇళ్ళకి హంగులకి ఆర్భాటాలకి ఎన్ని వందల కోట్లైనా తగలేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు ఫారెన్లకు వెళ్తే పెట్టుబడులు దాటానికేమో అని,